గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ ఏడాది ఫిబ్రవరి 19 ఏప్రిల్ 12 తేదీల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో షహనాద్ గంజ్ మంగల్ హార్ట్ పోలీసులు రాజా సింగ్ కు నోటీసులు ఇచ్చారు. అయితే తెలంగాణ పోలీసులు తనను ఇవాళ అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్నాళ్లు నిద్రపోయిందని తాను అనుకోవడం లేదన్నారు. 4-5 నెలల కింద నమోదైన కేసుల్లో ఇప్పుడు నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ ఏడాది ఫిబ్రవరి 19 ఏప్రిల్ 12 తేదీల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో షహనాద్ గంజ్ మంగల్ హార్ట్ పోలీసులు రాజా సింగ్ కు నోటీసులు ఇచ్చారు. అయితే తెలంగాణ పోలీసులు తనను ఇవాళ అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్నాళ్లు నిద్రపోయిందని తాను అనుకోవడం లేదన్నారు. 4-5 నెలల కింద నమోదైన కేసుల్లో ఇప్పుడు నోటీసులు ఇవ్వడంపై ఆయన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ నుండి తెలుసుకుందాం. షరీఫ్, నోటీసులు ఏమని ఇచ్చారు, ఏంటి డీటెయిల్స్? నోటీసుల పైన రాజా సింగ్ కూడా స్పందించిండు. ఆయన ఒక ప్రెస్ నోట్ ని కూడా మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. అలాంగ్ నోటీసులు కూడా, రెండు నోటీసులు ఎప్పుడు సర్వ్ చేశారు, ఏ డేట్ లో సర్వ్ చేశారు, వాస్తవానికి ఏ గ్రౌండ్స్ కింద ఏ సెక్షన్స్ మెన్షన్ చేశారు అనేటువంటి దానిపైన కూడా రాజా సింగ్ నేరుగా విడుదల చేయడం జరిగింది. సో ఈ నెల అంటే ఈ సంవత్సరంలోనే 2-4 నెలల్లో అయినటువంటి కేసులకు సంబంధించి ఇప్పుడు తాజాగా నిన్న ఇవాళ కలిపి మొత్తం 2 నోటీసులు కూడా నాకు సర్వ్ అయ్యాయనేటువంటి విషయం ని చెప్పాడు. సో ఇదంతా కూడా పోలీస్ శాఖ నా పైన ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేస్తుంది, ఒక కుట్రపూరితంగా పోలీస్ శాఖ నా పైన వ్యవహరి ప్రెస్ నోట్ లో వ్యక్తం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఇష్యూస్ కి సంబంధించి 2-4 తేదీలో జరిగినటువంటిది 2 పిఎస్ల నుంచి కూడా ఈ 41 ఏ సిఆర్పిసి కింద నోటీసులు సర్వ్ అయినాయి. ఒకటి మంగల్ హార్ట్ పిఎస్, అదే విధంగా షాయినాజ్ గంజ్ కి సంబంధించినటువంటి పిఎస్ కి సంబంధించి ఆ మంగల్ హార్ట్ అయినటువంటి కేసు సెక్షన్స్ కావచ్చు. దానిపైన మాత్రం యూపీ ఎలక్షన్స్ లో జరిగినటువంటి ఒక స్పీచ్ చేయడం, వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల పట్ల కూడా తీవ్రంగా ఎలక్షన్ కమిషన్ నమోదు చేయాలంటూ కూడా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ నుంచి రిజిస్ట్రార్ నుంచి ఫిర్యాదు అందడం వల్ల దానిపైన ఎఫ్ఐఆర్ ని కట్టడం జరిగింది. అందులో యూపీ ఎలక్షన్స్ అప్పుడు కోడ్ ని వైలేట్ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ఒక వర్గంకి ఒక పార్టీకి ఉద్దేశించి అంటే ఓటర్స్ ని ప్రభావితం చేసే విధంగా ఒకనొక దశలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా రాజా సింగ్ వ్యాఖ్యలు ఉండే, ఆ వ్యాఖ్యలకు సంబంధించి సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసింది స్థానిక పోలీస్ స్టేషన్ లో. సో ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజాగా నోటీసు సర్వ్ అయింది. మరొకటి షైనాథ్ కి సంబంధించి ఒక అప్పట్లో ఒక దుమారం రేపినటువంటి ఒక సాంగ్, రాజా సింగ్ నేరుగా ఆయన్నే లిరిక్, తర్వాత దానికి పూర్తి స్థాయిలో కర్త కర్మ క్రియ ఒక సాంగ్ రిలీజ్ చేసినారు. ఆ సాంగ్ వ్యవహారం కూడా తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఒక మతానికి, ఒక మత విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా, ఒక ప్రొవోకేట్ చేసే విధంగా ఆయన పాట రూపొందించారు. ఆ పాట కారణంగా చాలా వరకు పీస్ కి విఘాతం కలిగింది, ల్యాండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలిగింది అనేటువంటి సెక్షన్స్ ని ఫ్రేమ్ చేశారు. సో ఇప్పటివరకు ఫ్రేమ్ చేసినటువంటి సెక్షన్స్ చూస్తే కనుక లీగల్ ఎక్స్పర్ట్ చెప్పినటువంటి మాట ఒకటే, ఏవైతే పోలీసులు ఫ్రేమ్ చేసినటువంటి సెక్షన్స్ ఉన్నాయో అన్ని కూడా వేలేబుల్ సెక్షన్స్ అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మళ్ళీ దీనికి 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. ఇంతకు ముందే ఎప్పుడైతే ఆయనని మొన్న 2 రోజుల క్రితం 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వలేదనేటువంటి దానిపైనే బెయిల్ పైన ఆయనని బయటికి రిలీజ్ చేసినారు. మరి ఇప్పుడు 41 సిఆర్పిసి నోటీసు కి రాజా సింగ్ స్పందించిండు, తనకి నోటీసులు అందాయనేటువంటి విషయాన్ని ఆయన్నే నేరుగా చెప్తున్నాడు. మరోవైపు తెలంగాణ పోలీస్ శాఖ అంతా కూడా తన పైన కుట్ర పన్నుతుంది, ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది, కుట్రపూరితంగా ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటువంటి విషయాన్ని రాజా సింగ్ చెప్తున్నారు. మరి పోలీసుల స్టెప్ ఏముండబోతుంది, తర్వాత రాజా సింగ్ స్టెప్ ఏమి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ షరీఫ్.